ముందు శ్రావణ్ గారితో మాట్లాడదాం, తర్వాత దయాకర్ గారితో మాట్లాడదాం. శ్రావణ్ గారు, ఏంటి అసలు దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు, రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు, తెలంగాణలో అభివృద్ధి పెద్ద ఎత్తున జరిపేందుకు 60 బిలియన్లు ఇప్పటికే పెట్టుబడులే లక్ష్యంగా జరిపారు. గతంలో 10 ఏళ్ళుగా కూడా, దాదాపు 10 ఏళ్ళుగా కేటీఆరే దావోస్ పర్యటనకు వెళ్ళేవారు. అక్కడ ఉన్న మీడియా కానీ, అక్కడ ఉన్న అధికారులు కానీ కొంతమంది కేటీఆర్ గురించి కూడా అక్కడ ప్రస్తావించారు. దావోస్ అంటే కేటీఆర్ అనే ఒక ఇమేజ్ ఉండేది ఇప్పటిదాకా. దానిపై ఆయన వ్యాఖ్యానిస్తూ, నేను ఒరిజినల్ కేటీఆర్ డూప్లికేట్ అని కూడా అన్నారు. ఏంటి దావోస్ పర్యటనలో మీరు నిన్న చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు, ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు, మీ అభ్యంతరం ఏంటి? అంటే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభ్యంతరం ఏంటి? గుడ్ మార్నింగ్ కళ్యాణ్ గారు, గుడ్ మార్నింగ్ నా సోదరుడు అద్దంకి దయాకర్ గారికి కూడా, అదేవిధంగా టెన్ టీవీ చూస్తున్న వీక్షకులకు అందరికి కూడా శుభోదయం. నేను చర్చలోకి వెళ్లే ముందు నా మిత్రుడు, చిరకాల మిత్రుడు, కలిసి ఉద్యమంలో ఉన్నాం, తర్వాత కలిసి కూడా పనిచేసినాము కాంగ్రెస్లో, వారికి ఈరోజు ఎమ్మెల్సీగా దాదాపు ఖరారైంది అని చెప్పని వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో వారికి హృదయపూర్వకంగా వారికి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. హీ డిజర్వ్స్ దిస్ అచీవ్మెంట్, హీ డిజర్వ్స్ టు బి ఇన్ ది హౌస్. వారికి ఒక మంచి నాయకుడిగా ఎదగడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రజల పక్షాన, ప్రజల హక్కుల కోసం ఇంకా బలంగా కొట్లాడాలని చెప్పని వారికి సూచన చేస్తూ వారికి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆల్ ద బెస్ట్ దయాకర్ భయ్యా. ఒక చిన్న యాడిడా, మీరు ఎమ్మెల్సీ కాబోయే అవకాశాన్ని పోగొట్టుకున్నారు బ్యాడ్ లక్ మీది, ఆ అవకాశాన్ని ఎమ్మెల్యే కాబోయే ఆ అవకాశాన్ని కోల్పోయి ఎమ్మెల్సీ అవుతున్నారు. అద్దంకి దయాకర్కు నేను కూడా అభినందనలు తెలుపుతున్నాను. శ్రావణ్ గారు, రకరకాల కారణాలు నాకు తెలిసి మీరు పాలిటిక్స్లో ఉన్నప్పటి నుంచి నేను మీడియాలో ఉన్నాను, మీకు నాకు కూడా కొంచెం పరిచయం కూడా ఉంది. రకరకాల కారణాల వల్ల మీరు పార్టీలు, కారణాలు ఏవైనా కానీ అది వ్యక్తిగత కారణాలు కాదు, ఖచ్చితంగా ఒక ప్రత్యేక కారణాలతో మీరు పార్టీ మారారు 2-3 సార్లు, అది కొంత విమర్శలకు కూడా దారితీసింది. పార్టీలు మారినా మీ కమిట్మెంట్ విషయంలో, మీరు ఉద్యమంలో పనిచేసిన విషయంలో, దాన్ని అద్దంకి దయాకర్ కూడా అదే చెప్తున్నారు, ఎవ్వరూ తప్పు పట్టట్లేదు. అయితే ఎందుకు పార్టీ మారానా అని ఇప్పుడు ఏమైనా అనిపిస్తుందా మీకు? అట్లా ఏం లేదండి. పార్టీలు అంటే నేను ఐ ఆల్వేస్ రిఫ్లెక్ట్ ఆన్ దిస్. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన హరిచెన్నారెడ్డి గారు పార్టీలు మారినరు. ఈ దేశానికి అధ్యక్షుడిగా మారిన ఉన్నటువంటి పనిచేసినటువంటి నీలం సంజీవ రెడ్డి గారు పార్టీలు మారినరు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చీఫ్ మినిస్టర్గా పనిచేసిన బ్రహ్మానంద రెడ్డి గారు పార్టీలు మారినరు. కానీ దాసోదు శ్రవణో లేకపోతే ఇంకెవరో బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు పార్టీలు మారితే దాని మీద పెద్ద చర్చ, అదేదో తప్పైనట్టు పదవుల కోసం కూడా మారలేదు, అది కూడా నాకు క్లారిటీ ఉంది. నేను తప్పు పట్టట్లేదు, అడుగుతున్నాను అంతే. అంటే ఒకటి మాత్రం వాస్తవం అండి, రాజకీయంలో ఇంతకుముందు దయాకర్ గారు అన్నట్టుగా చాలాసార్లు మేము చర్చ చేసుకునేవాళ్ళం, అసలు మనకు రాజకీయం వచ్చా, రాజకీయం చేయొచ్చా రాదా, మనం ఇంకా ఉద్యమ స్ఫూర్తితోటే ఉన్నామా, అసలు నిజమైన రాజకీయాలను అర్థం చేసుకుంటున్నామా లేదా అని చెప్పని మాట్లాడుకునేవాళ్ళము. రాజకీయం వ్యాపారంగా మారినటువంటి ఒక తరుణంలో పేద వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు రాజకీయంగా ఎదగడం కానీ రాజకీయంగా పట్టు దొరకడం కానీ చాలా కష్టం. సరే, ఆ దరి దొరకక, దరి దొరికించుకోవడం కోసం నేను అటు ఇటు తిరిగితే తిరగొచ్చు కాక. కానీ ఇంతకుముందు దయాకర్ గారు చెప్పినట్టు వారైనా నేనైనా వీఆర్ ఆల్ విత్ ద పీపుల్. ఒక ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల కోసం కొట్లాడుతూ ఉన్నాం, కాంగ్రెస్లో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, ఇవాళ బీఆర్ఎస్లో కూడా ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల పక్షంలో ఉన్నాం. కాబట్టి ఐ హ్యావ్ నో రిగ్రెట్. హోప్ భవిష్యత్తులో ఏదైనా అవకాశం వస్తే రావచ్చేమో, వచ్చేంతవరకు ఎదురు చూస్తాను, ప్రజల కోసం కొట్లాడతాను. ఈ పోరాటంలో ఉండగలగడమే గొప్ప, ఎందుకంటే మేము రాజకీయం మొదలుపెట్టినాడు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కనుమరుగైపోయారు, బట్ వీఆర్ స్టిల్ అలైవ్, పొలిటికల్లీ అలైవ్, అండ్ ప్రజల సమస్యలను లేవనెత్తడం కోసం ఇంకా బతుకున్నాం, ఈ పోరాటంలో ఉన్నాం. ఈ ఉండడమే పెద్ద అచీవ్మెంట్ అని నేను భావిస్తూ ఉన్నాను. అండ్ వీ విల్ కంటిన్యూ టు ఫైట్ ఫర్ ద పీపుల్. మీరు ఇంతమంది మాట్లాడుతూ దయాకర్ గారికి ఒక మాట అన్నారు, మంత్రి అవుతారా అని చెప్పారు. కావాలని కోరుకుంటున్న, చదువుకున్నవాడు, కష్టపడ్డాడు, కుటుంబాన్ని త్యాగం చేసిండు, పిల్లలను, కుటుంబాన్ని అంతా త్యాగం చేసి ఈ ఉద్యమంలో ఉన్నాడు, పార్టీలో పనిచేసినారు, చదువుకున్నవారు కాబట్టి వారికి ఆ మంత్రి స్థాయిలో కూర్చునేటువంటి అన్ని అర్హతలు ఉన్నాయి. అండ్ ఐ విష్ ది కాంగ్రెస్ పార్టీ గివ్స్ హిమ్ అండ్ హానర్స్ హిమ్ విత్ దట్ పొజిషన్ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. రైట్, శ్రావణ్ గారు, నిన్న మీ ప్రెస్ నోట్ విషయానికి వద్దాం. దావోస్లో
చాలా భేటీలు జరుగుతున్నాయి, 60 భేటీల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయితే ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యలపై మీరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ చాలా ఘాటుగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, ఏంటి అంత ఆవేశం ఎందుకు వచ్చింది శ్రావణ్ గారికి అంటే ఏం చెప్తారు? ఆవేశం లేదు, ఏం లేదు, ఆలోచన ఉంది దాంట్లో. ఆవేశం కంటే ఎక్కువ ఆలోచన ఉంది. ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సూచన ముఖ్యమంత్రి గారికి నేను చేయటం జరిగింది. ఎందుకు అంటే ఇటువంటి వేదికల మీదకి పోయినప్పుడు మనం ఒక సమయము సందర్భాన్ని బట్టి మాట్లాడాలా అని చెప్పని పెద్దలు అంటుంటారు. అన్కాంటెక్చువల్గా ఏది పడితే అది మాట్లాడొద్దు అని చెప్పని మామూలుగా రాజకీయాల్లోనే కాదు, లేకపోతే పరిపాలన చేసే వాళ్ళనే కాదు, మన ఇండ్లలో కూడా అంటుంటారు, ఏందే అర్థం పర్థం లేకుండా సందర్భం లేకుండా మాట్లాడతామని చెప్పని పిల్లల్ని మందలిస్తారు. నేను ఆయనను మందలించే ప్రయత్నం చేయలే కానీ తప్పనిసరిగా సూచన మాత్రం చేసిన ఒక అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకోసం ఒక ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ స్టేటస్ ఉన్నటువంటి ఒక సమ్మిట్లో ముఖ్యమంత్రిగా వారు పోయినప్పుడు హీఈస్ సపోజ్ టు అన్వీల్ ది ఎకనామిక్ విజన్, ఇండస్ట్రియల్ విజన్, ఏ రకంగా గత ప్రభుత్వాల కంటే కూడా మెరుగైనటువంటి ఒక పబ్లిక్ పాలసీ పట్టుకొస్తాను, ఇండస్ట్రియల్ పాలసీ పట్టుకొస్తాను, వాళ్ళ పెట్టుబడులు మంచిగా గ్రౌండ్ అయ్యేందుకు లాంచ్ అయ్యేందుకు ఏ పాలసీలు పట్టుకొస్తానని చెప్పి వాళ్ళను మెప్పించాలా, దానికి అవసరమైనటువంటి ఒక రీతిలో మాట్లాడేది పోయి వారు మాట్లాడుతూ రాహుల్ కన్వల్ గారి ఇంటర్వ్యూ అనుకుంటా మాట్లాడుతూ అర్థం పర్థం లేకుండా మాట్లాడినారు. అంటే ఫార్మా ఇండస్ట్రీ, తర్వాత ఐటీ ఇండస్ట్రీ, న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటూ, తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు అని చెప్పని, తర్వాత పెట్టుబడిదారులంతా స్పోర్ట్స్ కార్ రోడ్లు ఏదో రోడ్డు అని, తర్వాత ఆఖరికి గత మంత్రిగా పనిచేసినటువంటి ఒక కేటీఆర్ గారిని సహచర శాసనసభ్యుడిని పట్టుకొని డూప్లికేట్ అని చెప్పని అనటము, దీస్ ఆర్ ఆల్ నాట్ ఓన్లీ డిరగేటరీ బట్ ఆల్సో డిఫమేటరీ ఇన్ నేచర్. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైనా సరే మనం అటువంటి మాటలు మాట్లాడితే సబబు కాదని బాగా గుర్తు, దాకర్ గారు కూడా గుర్తుంటుంది. నరేంద్ర మోడీ గారు పలు సందర్భాలలో చైనాలో, సౌత్ కొరియాలో, అమెరికాలో, మిగతా ప్రాంతాల్లోకి వెళ్ళి భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అనుకుంటా ఉన్నారు 2014 కంటే ముందు హమ్ క్యా పాప్ కియే హే హిందుస్థాన్ మే పైదా హువా అని చెప్పని అనుకుంటున్నారు. నేను వచ్చిన తర్వాత వాళ్ళు సంతోషంగా ఉన్నారని చెప్పటము, జవహర్లాల్ నెహ్రూను కించపరచటము, గత ప్రభుత్వాల పనితీరును కించపరిచినప్పుడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ దాడి చేసింది. ఇదేంటి నువ్వు అంతర్జాతీయ రాజకీయాలు భారతదేశంలో మాట్లాడండి కానీ అంతర్జాతీయ వేదికల మీద విదేశాల్లో ఉంటూ కూడా నువ్వు రాజకీయాలు మాట్లాడతావు, ఇది సబబు కాదని. ద సేమ్ అనాలజీ ఈజ్ అప్లికబుల్ టు రేవంత్ రెడ్డి గారు. ఆయన హీ హాస్ గాన్ దేర్ విత్ రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత పోయినటువంటి వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించాలా. నాకు తెలిసి ఐ డోంట్ థింక్ హీ సో ప్రిపేర్డ్ టు గో టు దావోస్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక టీఎస్ఐ పాస్ కానీ, లేకపోతే టీ హబ్ కానీ, టీ వర్క్స్ కానీ, లేకపోతే ఇండస్ట్రియల్ పాలసీ మీద ఆల్రెడీ ప్రివైలింగ్ పాలసీస్ మీద స్టడీ చేయకుండా పోయి ఉంటాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అందుకే ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. హ్యాడ్ ఈ ప్రిపేర్డ్ ప్రాబ్లీ వుడ్ హవ్ నాట్ స్పోకన్. అందుకే లాస్ట్లో ఒకటే మాట చెప్పారు, అన్లెస్ హీ ప్రిపేర్స్ హీ విల్ ఫెయిల్ తెలంగాణ అని చెప్పని. కాబట్టి పెట్టుబడులు అట్రాక్ట్ చేయాలంటే రాజకీయ వ్యాఖ్యలతో రావు, వాళ్ళకు భరోసా కల్పిస్తే పెట్టుబడులు వస్తాయి. ఆల్రెడీ చాలా పెట్టుబడిదారులతో ఇంకొక మాట కూడా అన్నారు, రేవంత్ రెడ్డి కంటే శ్రీధర్ బాబు ఇంకా బెటర్ ఆప్షన్, శ్రీధర్ బాబు ఉన్నాడు కదా అని కూడా ఒక సలహా ఇచ్చారు. ఏంటి శ్రీధర్ బాబు మీద అంత ప్రేమ ఏంటి మీకు? నాకు శ్రీధర్ బాబు గారి మీద ప్రేమ ఏం లేదు, ప్రత్యేకమైన సంబంధాలు లేవు. నేను ఏమంటా ఉన్నానంటే శ్రీధర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈజ్ కాంపిటెంట్ ఎనఫ్ ఇన్ సర్టన్ కాంటెక్స్ యాజ్ ద చీఫ్ మినిస్టర్. శ్రీధర్ బాబు ఈజ్ కాంపిటెంట్ ఎనఫ్ ఇన్ సర్టన్ కాంటెక్స్. ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ చదువుకున్నారు, ఎల్ఎల్బి చేసిండ్రు, ప్రాక్టీసింగ్ లాయర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ చేసిండ్రు, 2-3 సార్లు క్యాబినెట్ హోదాల్లో పనిచేసినారు, మంత్రిగా నాకు తెలిసి విదేశాల్లో కూడా పర్యటించిన ఒక అనుభవం ఉన్నది. నువ్వు ఆయనను పక్కన పెట్టేసి ఆయనకంటే బాగా ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అవుతూ రిఫ్లెక్ట్ అవుతూ పెర్ఫామ్ చేస్తే నో ప్రాబ్లం. వెన్ దేర్ ఇస్ ఏ పువర్ పెర్ఫార్మెన్స్ అండ్ డిరగేటరీ రిమార్క్స్, అన్కాంటెక్చువల్ ఇర్రిలవెంట్ మాటలు మాట్లాడినప్పుడు అరే మీరు ఎందుకు మాట్లాడుతున్నారండి, పక్కన కొంచెం మీకంటే తెలివికల్ ఆయన అనుభవం ఉన్నాయని ఉన్నారు కదా, ఆయనతో ఎందుకు మీరు ఫ్రంట్ లైన్లో పెట్టట్లేరు అని చెప్పని తప్పనిసరి అడుగుతారు కదా. ఆ కాంటెక్స్ట్లో అడిగినాను తప్ప శ్రీరావు గారి మీద స్పెషల్ ప్రేమ అంటూ కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారి మీద కోపము లేదు. ఇద్దరు సమానమే, ఇద్దరి పట్ల కూడా సమానమైనటువంటి గౌరవం ఉంది. కానీ వాళ్ళు పోయింది ప్రజల
కోసం పోయినరు, ప్రభుత్వం కోసం పోయినరు, పెట్టుబడులు తీసుకురావడం కోసం పోయినరు. తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్ది మార్చివేసేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ దావోస్లో జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నానికి అనుగుణమైనటువంటి ఒక వ్యవహార శైలి, మాటలు ఉండాలా, పద్ధతులు ఉండాలి, కానీ దానికి భిన్నంగా అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడటం మాత్రం సమంజసం కాదు. ఇంకొకటి, సహచర శాసనసభ్యుడిని, ఇప్పుడు నా సోదరులు ఎమ్మెల్సీ కాబోతా ఉన్నారు, వారికి ఒక లెజిస్లేటివ్ ప్రివిలేజెస్ వస్తాయి, పార్లమెంటరీ ప్రివిలేజెస్ వస్తాయి, వాటిని బ్రీచ్ చేసే విధంగా నువ్వు డిరగేటరీగా డూప్లికేట్ అని చెప్పని ఒక అంతర్జాతీయ వేదిక మీద ఒక నేషనల్ మీడియాతో మాట్లాడటం వారికి శోభనివ్వదు. ఇప్పుడు ఇంతకుముందు రాజకీయ నాయకుడిగా ఏం మాట్లాడినా చెలామణి అవుతుంది, ఇవాళ భూతద్దం పెట్టుకొని కూర్చుంటుంది సమాజం, ముఖ్యమంత్రి హోదాలో ఏం మాట్లాడుతున్నారు అని చెప్పారు. కాబట్టి ఆ బాధ్యత, ఆ సోయి అనేటువంటి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆయన వ్యక్తి కాదు, ఇవాళ ఆయన ఒక 4 కోట్ల మంది ప్రజల యొక్క ప్రతినిధి, మీకు నాకు మనందరికి కూడా ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న వ్యక్తి మాట్లాడే తీరుగా మాట్లాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పెట్టుబడులకు సంబంధించిన అంశం మీద ఒక క్లియర్ విజన్ ఉండాలా, ఒక క్లారిటీ ఆఫ్ పాలసీస్ ఉండాలా, లేకపోయినట్టయితే అపహాస్యం పాలవుతాము అని చెప్పి నేను భావిస్తాను. రైట్, శ్రావణ్ గారు, ఇప్పుడు ఇప్పటికే సలహాదారులందరినీ, దాదాపు 10-15 మందిని తొలగించేశారు, అధికారులను కూడా, కీలక అధికారులు, మీ అరవింద్ కుమార్ లాంటి మీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారులను, స్మితా సబర్వాల్ లాంటి పక్కన పెట్టేశారు, ఇప్పుడు కూడా రిటైర్డ్ అధికారుల జాబితా ఇవ్వాలని, ఈరోజు సాయంత్రం వరకు ఇవ్వాలని ఆదేశించారు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది, ఇది ఒక ప్రక్షాళనలాగా అనిపిస్తుందా, లేకుంటే గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపే ప్రయత్నంగా మీకు కనిపిస్తుందా? ఈ ప్రక్షాళన అని ఎందుకు అనుకోవాలా, షరామామూలు అని ఎందుకు అనుకోవద్దు? ఇంతకుముందు సోదరులు దయాకర్ గారు చెప్పినట్లుగా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వారికి ఒక సపరేట్ క్యాబినెట్ ఉంది, ఇవాళ వాళ్లకు అనుగుణమైనటువంటి, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక ఆఫీసర్లు ఉండాలా అని చెప్పని కోరుకుంటారు. కాబట్టి ఆ రకంగా ఇదే, దిస్ ఇస్ నథింగ్ న్యూ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడే ఇవన్నీ జరగలేదు. గతంలో కూడా అనేక రాష్ట్రాలలో, ఇంక్లూడింగ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రులు విత్ ఇన్ ద పార్టీ, రోషే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది ఫోర్ ఫ్రంట్లో ఉండే, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది ఫోర్ ఫ్రంట్లో ఉండే ఆఫీసర్లు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది ఫోర్ ఫ్రంట్లో ఉండే, ఏ ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళకు అనుగుణమైనటువంటి ఒక వ్యక్తులను ఆఫీసర్లుగా ముందు పెట్టుకొని పనిచేయించుకునేటువంటి ఒక సంప్రదాయం గతంలో ఉంది. ఇకపోతే ఈ రిటైర్డ్ ఆఫీసర్స్ సంబంధించిన అంశంలో ఏంటంటే, కొంత కాంపిటెంట్ ఉన్నటువంటి వాళ్ళు జస్ట్ బికాస్ దే అచీవ్ 58 ఇయర్స్ ఆర్ 60 ఇయర్స్, ఆ కాంపిటెన్సీని ఎందుకు మిస్యూటిలైజ్ చేసుకోవాలా, ఎందుకు వాడుకోవద్దు అనుకున్నటువంటి ఒక తరుణంలో, ముఖ్యంగా ఇరిగేషన్ సెక్టర్లో చాలామంది, దట్స్ ఎ వెరీ కోర్ కాంపిటెన్సీ, టెక్నాలజికల్ కాంపిటెన్సీ అది, అనుభవము, తర్వాత ఏళ్ల తరబడి వాళ్ళకు ఉన్నటువంటి ఒక అవగాహన, వాటిని ఏ ప్రభుత్వమైనా వాడుకునే ప్రయత్నం చేస్తుంది. నాకు తెలిసి రేపు భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చాలామందిని వాడుకోవాల్సి వస్తుంది. ఇట్స్ నెసెసరీ రిక్వైర్మెంట్ ఫర్ మేకింగ్ ది గవర్నమెంట్ టు బి సక్సెస్ఫుల్. కాబట్టి భవిష్యత్తులో అదేదో తప్పైనట్టు, దాన్ని మార్చినంత మాత్రాన ప్రక్షాళన అయినట్టుగా చిత్రీకరణ కరెక్ట్ కాదు, షరామామూలు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇకపోతే నేను ఇంతకుముందు మీరు మొదలుపెట్టిన చర్చలో భాగంగానే చెప్తా ఉన్నాను నేను, ఏంటంటే ఒక వ్యక్తి కష్టపడకపోతే కేవలం 57,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీ 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడికి పెరగదు. తర్వాత 3 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఐటీ రంగంలో ఉన్నటువంటిది 10 లక్షల ఉద్యోగాలకు పెరగదు. కేటీఆర్ గారు కష్టపడ్డారు, కష్టపడ్డటువంటి ఒక వ్యక్తిని అదే దావోస్లో డూప్లికేట్ అని మాట్లాడిన మాటలు దయచేసి రేవంత్ రెడ్డి గారు విత్డ్రా చేసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, రేపు 5 ఏళ్ల తర్వాత వారు దిగిపోవచ్చు, ఇంకెవరు వస్తారు, వచ్చి ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు డూప్లికేట్ అని చెప్పనంటే అది బాధ కలిగించే అంశము, అంతర్జాతీయ వేదికల మీద ఇటువంటి ఒక మాటలు సమంజసం కాదు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. పెట్టుబడులు తీసుకురావాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ రేవంత్ రెడ్డి గారు, అండ్ దెన్ యూ షుడ్ స్టాప్ దిస్ రిటారిక్, గెట్ ఆన్ టు ఏ కన్స్ట్రక్టివ్ ఎఫర్ట్ టు అట్రాక్ట్ ఇన్వెస్టర్స్ అని చెప్పి నేను భావిస్తాను. థ్యాంక్ యూ శ్రావణ్ గారు.